పెన్షన్ వస్తుందా? రైతు భరోసా తప్పకుండా జగన్ గారికి మాకు సపోర్ట్ చేయండి. ఏమైంది ఇప్పుడు మా మీరు పెంచుకుంటున్నారు ఏం చెప్తున్నారు? ఎప్పుడైంది టెన్త్? రెండు రోజులు చెప్పలేదు. వారం చేసి వాడినట్టున్నారు. ఓకేనా, తప్పకుండా జగన్ గారికి మాకు సపోర్ట్ చేయండి. పెన్షన్ వస్తుందా? రైతు భరోసా వస్తుందమ్మా? ఇప్పుడు మీ వర్క్ వచ్చింది పెన్షన్? వస్తుంది. హౌసింగ్ కడుతున్నారా? ఓకే ఓకే. జై జగన్! జై జగన్! జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి! జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి! జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి! పట్టుకో, నిలబడుకోరా. ఆర్థిక సాయం 5000 వచ్చింది, పెన్షన్ వచ్చింది. తప్పకుండా జగన్ గారికి మాకు సపోర్ట్ చేయాలి. మర్చిపోలేరు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు
చెప్పే అబద్ధాలని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. గతంలో ఇదే ఊర్లో మనం చూస్తే దాదాపుగా 26 మంది చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు. వర్షం వస్తే ఇబ్బంది, చలి వస్తే ఇబ్బంది, పెళ్ళైతే వాళ్ళ పిల్లలకి అదే గుడిసెల్లో అందరూ ఉండలేని పరిస్థితి. ఈరోజు ఇదే చిన్న ఎస్టీ కాలనీకే 26 ఇళ్ళు కట్టించి ఈరోజు అంగరంగ వైభవంగా అందరూ పండుగ వాతావరణంలో ఓపెన్ చేసుకుంటున్నాం. అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరికీ గుహిణి మహాసంస్థ తరఫున వందనాలు. 26 పూర్తి చేయడం జరిగింది. అందులో ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు వీధిలో స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది. అలాగే మా జిల్లాకి అన్నారు సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి సొంతింటి కలని నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకోవటం, ఆ దిశగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఇళ్ల కన్స్ట్రక్షన్కి కూడా ప్రభుత్వం అమౌంట్ ఇవ్వటం మన అందరం కళ్ళారా చూసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా ఇళ్ళే కట్టట్లేదు, అన్నీ కూడా ఊరికే అని చెప్పి మాట్లాడిన మాటలు ఇక్కడికి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. పేద ప్రజలు గుడిసెల్లో ఈరోజు కష్టపడుతున్నారు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కాదా నేను అడుగుతున్నా. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నానని చెప్పిన వాళ్ళు ఒక ఇంటి స్థలమన్నా ఇచ్చారా, ఒక ఇల్లు అయినా కరెక్ట్గా పేదవాడికి కట్టించాడా నేను అడుగుతున్నా. గతంలో ఇచ్చిన 4 ఇండ్లు కూడా తెలుగుదేశం పార్టీలో వారి నాయకులు తీసుకొని ఏ విధంగా పంచుకున్నారో ఆ 2-3 ఇళ్ళు కూడా పట్టాలు ఇవ్వకపోయినా కూడా. కానీ ఈరోజు మీరు చూస్తే ఒకే ఎస్టీ కాలనీలో 26 ఇళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి దగ్గరుండి సపోర్ట్ చేసి కట్టించి ఈరోజు ప్రతి ఇంటిని ఆ ఇంటి యజమానులతో కట్ చేయిస్తుంటే, ఆ ఆడపడుచుల కళ్ళల్లో సంతోషం చూస్తుంటే పాలిటిక్స్కి వచ్చినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే గతంలో మీకు తెలుసు రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఏం పని చేస్తారు, వీళ్ళు ఓట్ల కోసం వస్తారు, మళ్ళీ 5 ఏళ్ల వరకు కనిపించరు, వీళ్ళు దోచుకోవడానికి వస్తారు అన్న రోజుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకి సక్రమంగా అందుతున్నాయా లేదా అని చూసి ఎవరికైనా మిస్ అయినా అవి కరెక్ట్ చేసి వాళ్ళకి వచ్చేలాగా చేయటమే కాకుండా ఆ గ్రామాల్లో ఆ వార్డులలో వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వంతో మాట్లాడి చేయించేవాళ్ళు అనేది అర్థం చేసుకుంటున్నారు. అలాగే ఎక్కడికక్కడ ఎవరికైతే హౌస్ ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పి చిత్తశుద్ధిగా నాయకుల సహకారంతో పేదవాళ్ళకి ఇల్లు కట్టించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నగిరి నియోజకవర్గంలోనే చూస్తే నగిరి మున్సిపాలిటీలో 3 చోట్ల, అలాగే పుత్తూరు మున్సిపాలిటీలో 3 చోట్ల, నింద్ర అలాగే విజయపురం అలాగే వడమాలపేటలో ఆ విలేజ్ల దగ్గర ఏ విధంగా ఇళ్ళు కట్టిస్తున్నామో ఒకసారి ఒక రౌండ్ ఎల్లొస్తే తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్కి అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఊరికే ఇళ్లల్లో కూర్చొని మాటలు మాట్లాడటం లేదా ఎవరితో అయినా కేసులు వేయించి ఇలాంటి మంచి కార్యక్రమాలకి అడ్డు చెప్పడం వాళ్ళ నీచ బుద్ధికి నిదర్శనం. ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు ఈ ఇళ్లల్లో గాలి రాదు,
ఈ ఇళ్లలో వెలుగు రాదు. ఈ ఇళ్లలో చిన్న చిన్న రూములు కాబట్టి కాళ్ళు చాంపుకొని పడుకోవడానికి కూడా ప్లేస్ సరిపోదు అని చెప్పి కోట్లో వేసిన మహానుభావులు. కానీ వస్తే మీకు అర్థమవుతుంది, ఒక హాలు, కిచెను, ఒక బెడ్రూము, చిన్న దేవుడి రూమ్తో ఒక కుటుంబం ఎంత సుఖంగా సంతోషంగా ఉండటానికి ఆ ఇల్లు మరి డిజైన్ చేయబడిందో అర్థమవుతుంది. చిన్న గుడిసెలో ఉన్న వాళ్ళకి ఈరోజు రెండు హాలు, రూముతో పాటు వాళ్ళ అన్ని వసతులు ఏర్పాటు చేసిస్తే ఇంతకన్నా మాకేం కావాలి, మేము జగనన్నకి జీవితాంతం రుణపడి ఉంటామని వాళ్ళు చెప్తున్నప్పుడు అది చూసి సహించలేని తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఈ విధంగా పిచ్చి చేష్టలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని రకాలుగా కేసులు వేసినా ఫైనల్గా జగనన్నే విజయం సాధిస్తారు. ఎందుకంటే ఆయన మంచి మనసుతో పేదవాడికి ఇల్లు, ఆరోగ్యం, విద్య వాళ్ళ పిల్లలకి అందించాలి అని చిత్తశుద్ధిగా ఉన్నారు. అవి అందించే దిశగానే ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి అడ్డంకులు అనేది చిన్న చిన్నవి వచ్చినా అవి దూది పింజాల్లాగా ఎగిరిపోతాయి. మళ్ళీ పేదవాళ్ళకి సంక్షేమం, అభివృద్ధి రెండూ అందిస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకే ఈరోజు ఈ కాలనీలోకి వస్తే చాలా హ్యాపీగా ఉంది. నగిరి నియోజకవర్గంలో ఫస్ట్ వైఎస్ఆర్ జగనన్న కాలనీని ఈరోజు మేము ఓపెన్ చేసుకున్నాం. మాకు సంక్రాంతి, క్రిస్మస్ రెండు ముందే వచ్చినంత సంతోషంగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. ముఖ్యంగా మా సర్పంచ్ గారు చాలా అమాయకులు, ఈయనకే ఇల్లు లేదు, అలాంటిది ఈయన అదృష్టం. ఈయన సర్పంచ్ అయిన సమయంలో ఈయనతో పాటు 25 మంది అంటే 26 ఇళ్ళు కట్టించి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మా వేనన్న సహకారంతో ఇవన్నీ పూర్తయింది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా దీపమ్మ ఎంపీపీగా ఉన్నప్పుడు ఇంతమంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది వాళ్ళందరి అదృష్టం. ఎందుకంటే గతంలో మేము ఎమ్మెల్యే అయినా కూడా అపోజిషన్లో ఉండటం వల్ల ఎన్నో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈరోజు మేము చేయాలనుకున్నవన్నీ కూడా జగన్ కోరిన వెంటనే చేసి ఇస్తున్నారు. కాబట్టి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం, ఒక కృతజ్ఞత చెప్పగలం అంతే. జై జగన్.